कांग्रेस पार्टी आ रोज बोम्मन लेक पोगबेडिते आ रोज 2011లో ఎంతో మానవత్వ విలువలతో ఈ పార్టీ పురుడు పోసుకుందని కూడా మీ అందరికీ కూడా చెప్తున్నా. సంక్షేమం అభివృద్ధి కోసం సామాన్యుడి కోసం తన కష్టం చెప్పుకోలేని పేద కోసం వారి అవసరాలను తీర్చడం కోసమే ఈ పార్టీ పుట్టి ఎదిగిందని కూడా మీ అందరికీ కూడా చెప్తున్నా. పార్టీ అంటే ప్రజల అభిమానం, పార్టీ అంటే నాయకత్వం. జగన్ బాబు నాయకుడిగా అంచెలంచెలుగా ఓర్పుతో సహనముతో అచంచల విశ్వాసంతో గుండె నిండా ధైర్యంతో మరి పేదల మీద మమకారంతో రైతు మీద కొండంత ప్రేమతో నేల తల్లి మీద గౌరవంతో ఒక్కో మెట్టు కాలినడకన ఎదిగాడని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. బైబిల్లో ఒక వాక్యం ఉంది, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని. ఆ దైవ వాక్యాన్ని నమ్మి ఆచరించి కృషితో నాసి దుర్భిక్షం అనే వేదవాక్యాన్ని చికరణ శుద్ధిగా అమలు చేసి 4.5 దశాబ్దాల కాలం మరి సీనియర్ పొలిటీషియన్ను గొంతు ఆరిపోయేటట్లుగా చేశాడు నా బిడ్డ, ఈ రాజకీయం నడుపుతున్నాడని కూడా మీకు అందరికీ చెప్తున్నా. జగన్ బాబు దృష్టిలో రాజకీయం అంటే అసత్యాల ప్రచారం కాదు. జగన్ బాబు దృష్టిలో మరి ప్రతిపక్షం ఏం చేస్తుందని కానీ ఏం ప్రచారం చేస్తుందని కానీ తనకు అంత దాని మీద దృష్టి పెట్టలేదు, తన ఫోకస్ పెట్టలేదు. తన దృష్టి అంతా కేవలం తను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలి, తను ఎన్నుకున్న ప్రజలు ఆలోచించాలని నిజాయితీగా ప్రతిదీ ఆలోచన చేసే వ్యక్తిత్వం తనదని కూడా మీకు అందరికీ చెప్తున్నా. అందుకనే మొదటి ఒక సంవత్సరంన్నర లోపలనే తను చేసిన ప్రతి వాగ్దానము మరి దేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు వాగ్దానాలు నెరవేరుస్తారు, కానీ మొదటి సంవత్సరంలోనే దగ్గర దగ్గర 90% మరి వాగ్దానాలు నెరవేర్చి నిలబెట్టిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గర్వంగా కూడా చెప్తా ఉన్నా. దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిగా 1.6 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఎలాంటి వ్యవస్థ లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను మీకందరికీ అందించింది ప్రభుత్వం అని కూడా మీకందరికీ చెప్తున్నా. ఈ 3 ఏళ్లలో మరి ఇంటి ఇంటికి గడప గడపకు తను చేసిన పనులు చెప్తున్నాడు. మరి గడప గడపకు ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన పనులను ఈ పనులు చేసిందని చెప్పి మీరందరూ కనబడమని చెప్పి మరి ఎలక్షన్లకు ఈరోజు ఎమ్మెల్యేలందరినీ కూడా గడప గడపకు ధైర్యంగా పంపుతున్నాడు అంటే తను మీకందరికీ చేసిన దానివల్లనే ఆ ధైర్యం అని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా. ఎన్నికలు వస్తే తప్ప ఎమ్మెల్యేలు మామూలుగా గడప గడపకు పోయే పని ఉండేది కాదు. అట్లాంటి వ్యవస్థను మార్చి ఈరోజు ఇంటికి పరి పెన్షన్ పెంచి ఈరోజు అవ్వాతాతలకు 1వ తారీఖునే మరి ఇచ్చే వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, గ్రామ సచివాలయాలు అయితేనేమి, రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి, మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ బళ్ళు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బళ్ళు అయితేనేమి, ఆసుపత్రుల కొత్త హంగులు అయితేనేమి, జగనన్న అమ్మఒడి అయితేనేమి, మహిళలకు వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత మరి అయితేనేమి, జగనన్న అమ్మఒడి అయితేనేమి, 31 లక్షల ఇండ్ల స్థలాలు అయితేనేమి, ఇలా ఎన్నెన్నో చెప్పినవి చెప్పనివి కూడా మరి ఆ బిడ్డ మీకందరికీ చేసి ఉంటున్నాడని కూడా మీకందరికీ చెప్తున్నా. ఏ అంశంలోనైనా ఎత్తుకున్నా కూడా ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడని మీకు చెప్తున్నా. 1, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా 2009కి ముందు అధికారం ఒకటైనా మర్చిపోకుండా చెప్తారా అని అధికారులను అడిగితే వాళ్ళు చెప్పలేకపోయేవారట. అదేవిధంగా ఈరోజు కూడా జగన్ బాబు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మరి మర్చిపోకుండా చెప్తారా అంటే ఆ అవకాశం లేదని నేను అనుకుంటా ఉన్నా. ఈ పాలన మరి మానవత్వంతో మనసుతో చేసే పాలన. ఒకరోజు రాజశేఖర రెడ్డి గారి సమకాలికుడు, ఈరోజు జగన్ బాబుతో ఓడిపోయి 23 సీట్లతో మరి నిలబడిన నాయకుడు, 14 ఏళ్లుగా ఉన్న ముఖ్యమంత్రిగా చేసిన
मुख्यमंत्री गारू ये पथकमैना चेशारा ये पथकमैना निलबेट्टी उंदा ई रोजुकु उंदा अनि एवरना एवरना पार्टी वाळ्ळनि अडिगिना चंद्रबाबुनि अडिगिना ये ओक्क पथकमैना उंदि अनि चेप्पे चेप्पे इदे ఆ నాయకునికి ఉందా అని అడుగుతా ఉన్నా ఇవాళ. పాపం ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలను కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఆయనదని కూడా చెప్తున్నా. ఎందుకంటే జనాల్లో నుంచి వచ్చిన జననేతలు మరి జనాల నుంచి కాకుండా ఇతర కారణాల వల్ల వచ్చిన నేతలకు చాలా చాలా ప్రజా పరిపాలనలో కూడా తేడా ఉంటుందని కూడా మీకు చెప్తున్నా. జగన్ జననేత రాజశేఖర్ రెడ్డి గారి మహానేత వారసుడు ఆయన ఆయనకున్న మంచి మనసు మరి ఆయన వేసిన దానికంటే నాలుగు అడుగులు ఎక్కువ వేసి మంచి చేయాలనే మంచి మార్గంలో పోతా ఉండే వ్యక్తి అని కూడా చెప్తున్నా. అదేవిధంగా మూడు దశాబ్దాలకు కావలసిన విజన్ కలిగిన వ్యక్తిగా మంచి చేసి ఓటు అడిగే నైతికత కలిగిన వ్యక్తిగా మనం చూస్తామని కూడా చెప్తున్నా. ఒకటి గుర్తొస్తుంది, జగన్ బాబు చాలా చిన్నోడు, అప్పుడు 9వ తరగతి చదువుతా ఉన్నాడు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడు జిల్లాలోనే ఉండేవాళ్ళు, ఎప్పుడు ఏదో వారానికి ఒకరోజు కూడా ఒక పూట కూడా మాతో వచ్చి గడిపిన సందర్భాలు చాలా తక్కువ. అప్పుడు నేను జగన్ బాబుతో అన్నా, నాన్న ఈ రాజకీయాలు మనకొద్దు, మనం నాలుగు ఇండస్ట్రీలు పెట్టుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని 10 మందికి కావలసిన వాళ్ళకి సేవ చేస్తూ ఆ లైఫ్ తీసుకున్నానా, ఈ లైఫ్ మనకు వద్దు అని చెప్పా చిన్నప్పుడు. అప్పుడు పట్టుమని 14-15 ఏళ్ళు కూడా లేవు తనకు. కానీ జగన్ బాబు నాకు చెప్పిన మాట, అటువంటి లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది, మా నాన్న ఏ విధంగా నడుస్తా ఉన్నాడో ఆ లైఫ్ కోరుకుంటానని చెప్పాడు. ఈరోజు మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం సంపాదించిన నా కొడుకుని చూసి చాలా చాలా నేను గర్వపడతా ఉన్నా. జగన్ బాబు తల్లిగా, రాజశేఖర రెడ్డి గారి భార్యగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఆ బిడ్డను చూసి చాలా గర్వపడతా ఉన్నా. తన మనసుతో చేసే ఈ పరిపాలనను నా కళ్ళారా చూస్తున్నా. ఈరోజు ఏ యువ నాయకునికైనా రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన రోల్ మోడల్గా, ఆయన పరిపాలన ఓల్డ్ రికార్డుగా మరి ఆయన ప్రజల మనసులు గెలుచుకున్నారు. అదేవిధంగా జగన్ బాబు కూడా, జగన్ బాబుకు మరి ఈరోజు ఈ అధికారం ఇంతగా వచ్చింది అంటే తన కష్టం చాలా 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 ఉంది. తన కష్టాలు, నిందలు, అవమానాలు జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా అడుగుపెట్టి తనకు తాను ప్రజల్లో నేను మీతో ఉంటాను, మీ మాట కట్టుబడి ఉంటాను, మీతో ఉంటానన్న నమ్మకం కలిగించుకొని ముఖ్యమంత్రిగా తన అయ్యాడని కూడా చెప్తా ఉన్నా. అందుకంటే ఏ యువ నాయకునికైనా కూడా జగన్ బాబు ఒక మాదిరి, జగన్ బాబు ఒక మాస్ లీడర్. జనాల్లో ఉండాలంటే మరి అలాంటి నాయకత్వం కావాలనేది నేను చెప్తా ఉన్నా. ఈరోజు భారతదేశ ప్రభుత్వంలో ఈ కుటుంబం పడిన కష్టాలు, ఈ బిడ్డలు పడిన కష్టాలు ఎవరూ పడలేదు. మరి వాళ్లకు ఈరోజు సగౌరవంగా ఇంత మెజారిటీతో దేవుడు మీరు ఆ బిడ్డను గెలిపించారంటే మరి దాని వెనక ఆయన కష్టం, ఆయన బాధ, ఆయన అవమానం, ఆయన ధైర్యం, ఆయన పట్టుదల, ఆయన మాట తప్పనిదనం అన్నీ ఉన్నాయని కూడా మీకందరికీ కూడా తెలిసిందే మరి చెప్తా ఉన్నాను.